నమస్కారం. తెలంగాణలో ఎన్నో మహిమాన్విత దేవాలయాలు ఉన్నాయి. వాటికి వేల ఏళ్ల చరిత్రలున్నాయి. తెలంగాణ వైభవానికి నిలువెత్తు నిదర్శనాలుగా అవి నిలుస్తున్నాయి. కానీ గొప్ప గొప్ప ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అయితే తన వంతుగా మన చరిత్రను వెలికి తీయడంలో ద్యావనపల్లి వారు ముందు వరుసలో ఉన్నారు. వారు లెక్కకు మిక్కిలి చారిత్రక పరిశోధనలు చేయడమే కాకుండా గ్రంథాలను రచించారు. వారు మనకివాళ నల్గొండ జిల్లాలోని మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయ చారిత్రక విశేషాలను తెలియజేయనున్నారు. సార్, నమస్తే. సార్, నమస్తే అండి. సార్, మనం ఇవాళ నల్గొండ జిల్లా మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. అక్కడికి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, ఆ ప్రాంతం యొక్క విశిష్టత మా ప్రేక్షకులకు తెలియచేయండి సార్. మత్స్యగిరికి ఇక్కడ నుంచి సుమారు 75-80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి. సార్, అయితే ఇది రెండు రూట్లలో వెళ్ళొచ్చు. ఒకటేమో విజయవాడ రూట్ 2 అనేది ఒకటి ఉంది కదా, సో ఆ హైవేలో చౌటుప్పల్ అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఈ మత్స్యగిరి అనేది వలిగొండ మీదుగా వెళ్తే వస్తుంది. ఇది ఒక రూటు. రెండవ రూట్ ఏంటంటే వరంగల్ హైవేలో భువనగిరి మీదుగా వెళ్తే, భువనగిరి దాటిన తర్వాత హైవే కింద నుంచి రైట్ సైడ్ ఒక డీవియేషన్ రోడ్డు వెళ్తుంది, అది కూడా వలిగొండ వెళ్తుంది. సో ఈ వలిగొండ నుంచి ఆరూరు అనే నెక్స్ట్ విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ పరిసరాల్లోనే ఇది ఈ మత్స్యగిరి అనే ఒక పెద్ద గిరి కొండ ఉంటుంది. సుమారు 500 అడుగుల ఎత్తు ఉంటుంది. సో దీని విశిష్టత గురించి అడిగారు కాబట్టి, విశిష్టత ఏంటి అని అంటే 500 అడుగుల ఎత్తైన గుట్ట మీద శిఖరంలో, శిఖరం మీద చెరువు ఉంటుంది, సాలిడ్ రాక్ ఉంటుంది, ఆ రాక్ మీద చెరువు ఉంటుంది. ఇది మాత్రమే విశేషం కాదు, దాంట్లో చేపలు ఉంటాయి. అక్కడ వింతలు అన్ని ఉన్నాయి. వింతలు, ఆ చేపలు, మళ్ళీ చేపలు ఉండడం కంటే గొప్ప ఆ చేపలకు నామాలు ఉంటాయి. ఇదొక వింత. లక్ష్మీ నరసింహ స్వామికి ఏదైతే నామాలు ఉంటాయో చేపలకు ఆ నామాలు ఉంటాయి. సో అది విశిష్టత అన్నమాట. అంటే ఈ మత్స్యగిరి అది ప్రత్యేకం ఎందుకు అని అంటే అందుకు. సార్, ఈ ప్రాంతానికి అయితే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఆ విశిష్టతలోనే దీనికి చాలా చరిత్ర ఉందని కూడా తెలుస్తుంది కదా. ఆ చరిత్ర గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. అయితే దీన్ని లక్ష్మీ నరసింహ స్వామి అని అన్నారు కాబట్టి, అయితే ఇక్కడ నరసింహస్వామి నామాలు ఉన్నాయని నేను చెప్పుకున్నాను. అంటే విష్ణునామాలే. అయితే లక్ష్మీపురం అని పక్కనే ఒక ఊరు కూడా ఉంది, అక్కడ కూడా ఒక శాసనం దొరికింది. సో ఇది అంటే ఇక్కడ శాసనబద్ధమైన చరిత్ర ఉన్నది అని చెప్పుకోవడం. కానీ నరసింహస్వామి పుట్టుక మాత్రం చాలా పూర్వపది. సరే, దేవుడు ఎట్లాగా అయినా ఉండనియండి, మనం చరిత్రలో ఆధారం దొరికిందని చెప్పుకుంటాం కాబట్టి. అయితే ఈ నరసింహస్వామి గుట్ట ఏదైతే ఉందో, మత్స్యగిరి ఏదైతే ఉందో, ఆ మత్స్యగిరికి నాలుగు దిక్కులా కూడా గుహలు ఉంటాయండి. ఓకే. ఈ గుహల్లో ఒకప్పుడు మానవులు, అంటే ఒక 5000 ఏళ్ల కింద, 10000 ఏళ్ల కింద మనుషులందరూ కూడా గుహల్లోనే ఉండేవాళ్ళు. అది మనకు తెలిసిన సత్యం. అది అయితే గుహల్లో ఉన్నప్పుడు ఆ గుహల్లోనే ఒక గుహ, ఏ గుహనైతే వానకు తడవకుండా, ఎండకు ఎండకుండా, చలిని కూడా తట్టుకునేటట్టుగా ఉంటుందో గుహ, ఒక పడగ ఆకారంలో ఉంటుంది. ఆ గుహలో చిత్రాలు వేసుకునేవాళ్ళు, రంగు బొమ్మలు. సో వేసుకునే ఆ రంగు బొమ్మల గుహనే గుడిగా పూజించేవాళ్ళు. సో అది తరువాత ఏమైంది అని అంటే, ఇట్లా పూజించిన మనుషులు చాలా గొప్పవాళ్ళు, సింహం అంతటి బలవంతులు, కానీ నరులే, నరులు అంటే మనుషులు మనుషులు కాబట్టి వీళ్ళు పూజించిన దేవత పేరు నరసింహ. సింహం అంతటి బలవంతులు, నరులు పూజించిన దేవత కాబట్టి నరసింహ దేవుడు అనేది అట్లా పుట్టింది. సో నరసింహ దేవుడు అట్లా పుట్టినాడు. గుహలు ఉన్నాయి, కానీ ఇప్పుడు గుహలు సందర్శనీయ స్థలాలుగా లేవు. పైనకి వెళ్ళిన తర్వాత నేను శిఖరం మీద చెరువు ఏదైతే ఉన్నదని చెప్పినాను, చెరువు గట్టు మీద టెంపుల్ ఉంటుంది. అక్కడ మత్స్యం అంటే చేప కదా, సో చేప ఆకారపు బొమ్మ శిల్పం ఉంటుంది. అది కూడా బండకే చెక్కు ఉంటుంది, సహజమైన బండకి. అది సుమారు 6 అడుగుల పొడవు ఉంటుంది, ఒక 2.5 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ చెరువులో నీళ్లు వర్షాకాలం అయితే మరీ ఎక్కువైతాయి. ఆ నీళ్లలో ఈ చేప విగ్రహం తేలుతున్నట్టు ఉంటుంది అనమాట. సో అట్లా కనిపిస్తుంది. అయితే ఇది ఎప్పుడు ఎవరు చెక్కారు అనేది మనం చరిత్ర గురించి మాట్లాడుకునేటప్పుడు, ఈ పక్కన దీన్ని వలిగొండనే పక్కన ఉంది అని చెప్పినాను. వలిగొండ అంటే అర్థం ఏంటి అని అంటే తెల్లకొండ అని అర్థం. తెల్లకొండ అని ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, శ్వేతాంబర జైనులు అనే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. శ్వేతాంబర అంటే, శ్వేత అంటే తెల్ల, అంబరం అంటే బట్ట అని, అంటే తెల్ల బట్టలు మాత్రమే కట్టుకునే మతస్థులను శ్వేతాంబర జైనులు అని అంటారు. వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అని మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఈ పక్కన సైదాపూర్ అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో శాసనం దొరికింది, శిలాశాసనం. ఆ శాసనంలో ఏమని ఉంది అని అంటే,
అగ్గలయ్య అనే ముని, జైన ముని. ఆయన పేరు అగ్గలయ్య. ఈ అగ్గలయ్య అనే జైన ముని ఆనాడు కళ్యాణి చాళుక్య రాజ్యం అనేది తెలంగాణను పరిపాలిస్తున్నది. కళ్యాణి అంటే ఇప్పుడు కర్ణాటకలో ఉంది కళ్యాణి నగరం, అక్కడి నుంచి మొత్తం తెలంగాణను కూడా పరిపాలించే రాజ్యం ఒకటి ఉండేది, వాళ్ళని చాళుక్యులు అనేవాళ్ళు. ఈ అగ్గలయ్య ఈ సర్జన్ గా ఉండడంలో నేను అంతటి గొప్పవాణ్ణి, అంతటి గొప్ప ఖ్యాతి, రాజుకున్నంత విలువ ఈ డాక్టర్కు ఉండేదంట అని ఆ శాసనంలో ఉంది. అయితే సరే ఇప్పుడు అది కాదు ప్రస్తుతం. ఈయన ఏమని చేశాడంటే ఆ అగ్గలయ్య ముచ్చనపల్లి అనే గ్రామాన్ని, తర్వాత ఇక్కుర్కి అనే రెండు గ్రామాలని జైన మునులకు బసదులు కట్టించాడు, కట్టించి వాటికి దానం ఇచ్చాడు. బసదులు అంటే ఇప్పుడు వసతి అంటున్నాం మనం, గెస్ట్ హౌస్ అన్నట్టు. సో వాళ్ళు వర్షాకాలంలోనే ఈ గెస్ట్ హౌస్లలో ఉంటారు, మిగతా కాలాల్లోనేమో గ్రామాలలోకి వెళ్ళి మతాన్ని ప్రచారం చేస్తారు వాళ్ళు మునులు. సో ఈ బసదులను కట్టించి ఈ రెండు గ్రామాల్లో వచ్చే ఆదాయాన్ని వాళ్ళకి దానం చేశాడు అని ఉందన్నమాట. సో ఈ ఇక్కుర్కి, ముచ్చనపల్లి, ఈ సైదాపూర్ ఇవన్నీ కూడా సమీప గ్రామాలే ఉన్నాయి. సో దీని మీద బసదులు ఉన్నాయి. ఇప్పుడు ఈ మత్స్యగిరి అనేది అయితే చెప్పుకున్నాం, దీని మీద బసదులు ఉన్నాయి. సో ఈ ముచ్చనపల్లి గ్రామమే, ముచ్చనపల్లి పక్కన ఉన్న ముచ్చనగిరే మత్స్యగిరి అయింది. ముచ్చన మత్స్యగిరి ప్రొనౌన్సియేషన్ మత్స్యగిరి. ఎందుకు అట్లా అయింది అని అంటే ఈ 11వ శతాబ్దంలో ఆ మతాన్ని అంటే జైన మతాన్ని హిందువులు డామినేట్ చేశారు. వీరశైవ మతం అని, వీర వైష్ణవ మతం అని వచ్చినాయి. సో జైన మతం పాపం అంటే విధ్వంసానికి గురైంది. పోయిన తర్వాత జైన మతం పోయింది, ఆ పదాలు కూడా పోయినాయి. తర్వాత సంస్కృత భాష డామినేట్ చేసింది. సంస్కృత భాషలో ముచ్చనపల్లిని, ముచ్చగిరిని మత్స్యగిరి చేశారన్నమాట. సో ఇట్లా జరిగింది. అయితే మరి ఆ బసదులు అవన్నీ చరిత్రను ఇంకా నిర్దిష్టంగా ఎలా చెప్పగలుగుతామనంటే, ఈ మత్స్యగిరి ఇప్పుడైతే ప్రధాన దేవాలయం ఏదైతే ఉన్నదో దానికి కింది వైపు గుట్ట సగం దిగిన తర్వాత ఒక శివాలయం అనేది ఉంది. ఆ శివాలయం కూడా మొదటి బసదిని, జైన బసదిని కూలగొట్టి శివాలయం కట్టినట్టు స్పష్టంగా ఎట్లా తెలుస్తుంది అని అంటే, ముందు ఇటుక దేవాలయం కట్టారనమాట. ఇటుక దేవాలయం లోపల మళ్ళీ శిలలతోటి శిలా దేవాలయం కట్టారు. ఇటుకల కొలత ఏంటంటే వాటి పొడవు 14 అంగుళాలు ఉందండి. ఈ 14 అంగుళాలు ఉండడం అనేది ఇప్పటికీ 1400 సంవత్సరాల కిందట అవి అమల్లో ఉండేవి. ఇప్పుడు 9 అంగుళాలు ఇటుకనే వాడుతున్నాం కదా, అప్పుడు 14 అంగుళాల పొడవు అయిన ఇటుకలు 1300-1400 సంవత్సరాల కిందట కట్టినారు. అప్పుడు రాష్ట్రకూటులు అనే వాళ్ళు పరిపాలిస్తున్నారు, రాష్ట్రకూటులు జైన మతాన్ని పోషించినారు. అప్పుడు ఇక్కడ జైన బసదులు ఉండేవి, జైన మతం ఉండేది. సో అయితే జైనుల గొప్పదనం ఇంకొకటి ఏంది అని అంటే, మనకు నవనాథ చరిత్ర అనే ఒక పుస్తకం ఉంది, గౌరన అనే ఆయన రాశాడు. ఈ నవనాథ సిద్ధులు అనేవాళ్ళు జైన మునులు. నేను ఇంతకుముందు ఒక డాక్టర్ ప్రస్తావన చేసిన ఆయన 1034వ సంవత్సరంలో శాసనం వేయించాడు. సో ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి గౌరవన నవనాథ చరిత్రలో రాశాడు. అందులో ఏంది అని అంటే పాదరసం ఒకటి కనిపెట్టారండి వీళ్ళు. ఇప్పుడు పాదరసం మీకు తెలుసు కదా, ఈ ఆడపిల్లల మీద పోసేస్తున్నారు యాసిడ్, అది కనిపెట్టింది జైన మునులు సిద్ధులు వీళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారంటే పాదరసం గొప్పదనం తెలుసు, మీరు ఇక్కడ చుక్కేస్తే కిందికెళ్తుంది అది, మీరు ఐరన్ రాడ్ మీద చుక్క వేసినా కూడా కిందికెళ్తుంది అది. సో అంతటి ప్రభావవంతమైన పాదరసం అది. అయితే నా అనుమానం ఏంది అని అంటే, గుట్ట శిఖరం మీదకి నీళ్ళెట్లు వచ్చినాయి అని అంటే, ఇట్లాంటి జైన మునులు సిద్ధులు ఈ గుట్ట బండ మీద పాదరసం పోసారండి. పోస్తే అది కింది వరకు వెళ్తుంది పాదరసం, గుట్టం తొలుచుకుని కిందికెళ్ళిపోతుంది. కిందికెళ్ళిన తర్వాత భూమిలో ఒక 4-5 గజాల లోపల నీళ్లు ఉంటాయి కదా, సో నీళ్లు పైకి ఊపికి వచ్చినాయి అన్నమాట. సో ఆ విధంగా ఈ నీళ్లు ఈ మత్స్యగిరి పైన ఉన్నాయి అని. కొండ మీద చెరువు ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యకరం. మరి ఎట్లా వచ్చినాయి నీళ్లు అని అంటే అట్లా వచ్చినాయి, అది ఎండాకాలంలో కూడా ఎండిపోవు. సో ఇంకోటి ఏంటంటే, మనం ఒక రాయి వేసి చూస్తే కూడా ఎంతో లోపలికి వెళ్తుంది, అది బుడగలు వస్తూ ఉంటాయి అన్నట్టు, చాలా లోపలికి వెళ్తుంది అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో అట్లాంటి ప్రయోగాలు వాళ్ళు చేశారు. ఇంకో గొప్పదనం ఏంటంటే, ఇక్కడ స్థానికంగా చెప్పే అంశము, ఒక వేటగాడు ఇందులో చేపను వేటాడి అంటే గాలం వేసి పట్టుకుని దాన్ని కట్ చేశాడట వంట చేసుకోవడానికి. కట్ చేస్తే అది మళ్ళీ అతుక్కుందట, అది విచిత్రం కదా. అంటే తర్వాత చేపకు నామాలు ఉండడం కూడా, ఇంతింత పొడవు ఉంటాయి అవి చేపలు, వాటికి నామాలు ఉండడం ఏంటి, ఒకే రకమైన చేపలు, ఒకే రకమైన చేపలు ఉంటాయి, ఇంకే రకం ఉండదు, ఒక రకమైన చేప ఉంటుంది, దానికి నామాలు ఉంటాయి, అదే బ్రీడ్ కనిపిస్తుంది. మరి ఆ బ్రీడ్ ఇంకెక్కడా కనిపించదు, మీకు తెలంగాణలో కనిపించదు, ఇంకెక్కడ కనిపించదు, మరి ఎక్కడి నుంచి వచ్చినట్ట అది. అంటే ఇట్లాంటి వాళ్ళు హైబ్రిడ్ అట్లాంటిది ఏదో చేశారు, జైన మునులు సిద్ధులు అట్లాంటి వాళ్ళు చేశారని చెప్పుకోవచ్చు.
సో అది అంతటి విశిష్టమైన దాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది చరిత్ర, అంటే ఒక 1000 ఏళ్ల కింద 1300 ఏళ్ల కింద ఈ ఇది ఇట్లా వచ్చింది. తర్వాత కాలంలో అది హిందూ దేవాలయంగా మారింది. సరే ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా పూజిస్తున్నారు. ఆయన నామాలకు ప్రతిరూపకంగా మనం వీటిని చేపాలని చెప్పుకుంటున్నాం. అది విశిష్ట చరిత్ర. సార్ దూరం నుంచి చూస్తే కూడా ఈ కొండ చేపాకారంలో ఉంటది అని అంటారు. రైట్. అయితే ఇప్పుడు మనం ఈ ఆరూరు నుంచి వస్తున్నప్పుడు మనకి రెండు షేప్స్ కనిపిస్తాయండి. మొదటి షేప్ ఏంటంటే ఇక్కడ మూడు గుట్టలు ఉన్నాయి. ఒకటి మాలగుట్ట, మత్స్యగుట్ట, కొచ్చగుట్ట అని మూడు గుట్టలు ఉన్నాయి. ఈ మాలగుట్టకు ఈ మత్స్యగుట్టకు మధ్యలో కొచ్చగుట్ట ఉంటుంది. మీరు దూరం నుంచి ఆరూరు నుంచి కనుక చూస్తే ఈ రెండు పానవట్టంలో శివలింగాన్ని పెట్టినట్టు కనిపిస్తుంది. అది మొదటి రూపం. అంటే శివలింగ ఆకారంలో ఈ గుట్టలు కనిపిస్తాయి. ఇక రెండో ఆకారం ఏంటంటే ఈ మత్స్యగుట్ట నిజంగా మత్స్యం, అంటే చేపలాగానే ఆకారం కనిపిస్తుంది. అది రెండోది. ఇక మూడోది ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడైతే రోడ్లు వేయించారు, ఒక ఆయన ఘాట్ రోడ్డు వేయించాడు, ఆయన పేరు సిద్ధార్థ రెడ్డి అని ఒక ఆయన వేయించాడు ఈ మధ్య ఒక 2-3 ఏళ్ల కింద. అంతకుముందు కాలిబాటనే నడుచుకుంటూ ఎక్కాలి మెట్లు. మెట్లు ఎక్కేటప్పుడు ఒక ప్రాంగణం, ఒక తోరణం, ఇప్పుడు కాకతీయ తోరణం ఏదైతే అంటున్నామో అట్లాంటి ఒక తోరణం కనిపిస్తుంది. ఆ తోరణం మీద మీకు చేప బొమ్మ ఉంటుంది. ఒక 3 అడుగుల పొడవైన శిల్పం కనిపిస్తుంది. అంటే మత్స్యగిరికి ద్వారము అని. సో గుట్ట మత్స్యం ఆకారంలో కనిపిస్తుంది, ప్రాంగణం మత్స్యం ఆకారంలో కనిపిస్తుంది. కానీ జైన మతంలో 24 తీర్థంకరులను పూజిస్తారు. అందులో ఈ చేప గుర్తు ఒకరికి ఉంటుంది. సో మీననాథుడు అనే ఒక జైన ముని ఉంటాడు జైన మతంలో. మీనం అంటే చేప. సో అంటే మీననాథుని సంస్కృతి ఇది అని చారిత్రకంగా మనం అట్లా చెప్పొచ్చు అన్నమాట. సో ఇవి చేపకు సంబంధించిన లక్షణాలు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనం అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది, గుట్ట కింద శివాలయం ఉంది అంటున్నారు, గుహలు ఉన్నాయంటారు, ఇంకా ఏముంటాయి ఆ ప్రాంతంలో? అయితే ఇప్పుడు శివాలయం ఏదైతే ఉన్నదో, శివాలయము ఇప్పుడు గుట్టకి సగం దిగిన తర్వాత ఉంటుంది. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఓకే. అయితే ఆ శిథిలావస్థ అయినా కూడా శిథిల సౌందర్యం అని ఒక భావన ఉంటుంది. అంటే అందులో కూడా మనకు ఒక అందం కనిపిస్తుంది. సో అదొకటి కనిపిస్తుంది. దాని ముందట పెద్ద కోనేరు ఉంటుంది అన్నమాట. ఆ కోనేరు సరే సహజంగా ఉన్నదానికే కోనేరును కూడా రాజులు ఎవరో కట్టించారు. ఇది కాకతీయుల కాలంలో కట్టారు. అంతకుముందు అయితే జైన బసది ఉన్నది ఇటుకలు అని చెప్పినాను నేను. ఇటుకల నిర్మాణంని కొంచెం పక్కకు జరిపి శిలా మండపం కట్టించారు. తర్వాత దేవాలయాన్ని కొట్టు కట్టించారు. సరే దొంగలు ఈ మధ్య ఏం చేశారంటే ఆ శివలింగాన్ని తీసుకుపోయి ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ మత్స్యగిరి గుండం అని ఉన్నది, ఆ గుండంలో పడేశారు. సో అక్కడ అది శివలింగం పోయింది. తర్వాత నందిని తీసుకొచ్చి దీని ముందటున్న కోనేరులో పడేశారు, అది పోయింది. తర్వాత ఇంకా బసదులు ఇంకా దీని పక్కన గుట్ట, ఇది మత్స్యగుట్ట కదా, మత్స్యగుట్ట కింద వైపు పొట్టిగుట్ట అని కనిపిస్తుంది. ఈ పొట్టిగుట్ట మీద జైన బసదులు కనిపిస్తున్నాయి. అవి కూడా శిథిల సౌందర్యంతో ఉన్నాయి తప్ప ప్రభుత్వం కానీ ప్రజలు కానీ పట్టించుకున్న పాపన పోవట్లేదు, పైగా విధ్వంసం చేస్తున్నారు. సో అదొకటి. సరే అయితే ఈ శివాలయం కాకుండా ఇప్పుడు మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని అన్నాం కదా. గమ్మత్తు ఏంటంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఏదైతే అంటున్నామో అది ఈ మత్స్యగిరి దేవాలయాన్ని మొన్న కట్టించారు, ఒక 24 ఏళ్ల కింద 1991లో కట్టించారు. దాని వెనుక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దానిలో ఊరికే ఒక విగ్రహం ఉంది, పాడుబడి ఉంది. ఈ సామాను ఏదైతే ఉంటుందో సామాను అందులో పడేస్తున్నారు. సో అది దురదృష్టకరమైన పరిస్థితి. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం ఈ స్థలాన్ని బాగా గౌరవంగా కొలుస్తారు. దీనికి రెండు నిదర్శనాలు ఏంటి అని అంటే, ఒకటి ఈ నీళ్లు సంతానాన్ని ఇస్తాయి, పంటలను బాగు చేస్తాయి అనేది ఒక నమ్మకం. అంటే ఈ నమ్మకాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ప్రజలు పంటల మీద ఈ నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళ పంటల మీద చల్లుకుంటారు, అదొకటి. ఇక రెండవది ఏంటంటే రోగిస్టులకి వర్షాకాలంలో అంటువ్యాధులు వస్తాయి. ఈ అంటువ్యాధులను నయం చేసే శక్తి కూడా ఈ నీళ్లకు ఉంది అని, ఈ ప్రాంతానికి ఈ దేవాలయానికి ఉన్నది అని నమ్ముతారు. సో ప్రజలందరూ నేను వెళ్ళినప్పుడు కూడా ఇట్లా వరుసగా వస్తూనే ఉన్నారు, ఎక్కుతూనే ఉన్నారు గుట్టను. దాని అర్థం ఏంటంటే అంత నమ్మకం. నేను అడిగాను కొంతమందిని, ఏంటి మీరు ఇంతగా వెళ్తున్నారు, అక్కడ ఎందుకు నయం అవుతుంది మీకు అని అంటే, ఆ దేవుని దగ్గరకు పోతే ఆ నీళ్లు ప్రభావం దేవుడి ప్రభావం వల్ల నయం అవుతుంది, తగ్గిపోతుంది అని అన్నారు. సో దానికి నాకు అనిపించిన సమాధానం ఏంటి అని అంటే, ఒకటి అది 500 అడుగున ఎత్తునుంది. అంటే మీకు పైకి వెళ్ళిన తర్వాత చాలా ఫ్రెష్ గాలి వస్తుంది,
రైట్. ఒకటోది. రెండవది ఏంటంటే ఈ మడుగు ఏదైతే కోనేరు లేదా మత్స్యగిరి మత్స్యగుండం అది మూడు గుండాల సముదాయం. ఒకటి మాలగుండం, రెండవది విష్ణుగుండం, ఇంకోటి నామాలగుండం అంటారు. ఎండాకాలం అయితే మూడు గుండాలు కనిపిస్తాయి, వర్షాకాలంలో మొత్తం కలిసే ఉంటుంది. సో ఈ నీళ్ళల్లో ఏంది అని అంటే తామర చెట్లు ఉంటాయి. తామర చెట్టు మీకు తెలుసు, తామర పువ్వులు కూడా ఉంటాయి. అయితే ఈ తామర గుణం ఏంటంటే, తామర చెట్టు గుణం ఏంటంటే మన మట్టిలో కానీ నీళ్ళల్లో కానీ పరిసరాల్లో కానీ ఈ అంటువ్యాధి కారకాలు ఉంటాయి కదా, అంటే సూక్ష్మక్రిములు, వైరస్ అనుకోండి, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఏవైనా వాటన్నిటిని అది తినేస్తారు. అంటే దానికి ఆహారం ఆ మైలను పొల్యూషన్ని లాక్కొని వాటర్ని ఆ ప్రాంతాన్ని ఫ్రెష్ చేస్తుంది అన్నట్టు, శుభ్రం చేస్తారు. సో సింపుల్ ఆన్సర్ దొరికింది కదా మనకి, అంటే అంటువ్యాధులు ఉన్న వాళ్ళు ఈ ప్రాంతానికి వస్తే ఎందుకు మంచిగా అవుతారంటే రీజన్ అది. సరే, దాన్ని మనం దేవుని మహిమ అనుకుందాం, తప్పే ఉంది పెద్దగా. సో అర్థం కాని వానికి దేవుడు మహిమ అందాం, శాస్త్రీయంగా చెప్పాలనుకుంటే ఇట్లా చెప్పుకుందాం. సో ఇదొకటి జరుగుతుంది అనమాట. దీని పక్కన ఇంకొకటి కొచ్చగుట్ట అని ఉంది. సో కొచ్చగుట్ట మీద కూడా ఇంకొక చెరువు ఉంది. సో అక్కడికి వెళ్ళడం మాత్రం చాలా కష్టం. ఎందుకనంటే మనకు పేరులోనే ఉంది, కొచ్చగుట్ట అంటారు, షార్ప్గా ఉంటుంది, అది ఎక్కడం సాధ్యం కాదు. నాలాంటి యువకులు మాత్రమే ఎక్కగలుగుతారు అది. సో అది నేను ఎక్కి చూశాను. తర్వాత దీనికి ఎదురుగా ఇంకొకటి ఉంది, దాని పేరు మాలగుట్ట. ఈ మాలగుట్టలో ఒక గుహ ఉంది. ఆ గుహలో అడుగున ఒక గుండం ఉంది, చిన్న గుండం. సో దాంట్లో నీళ్లు కనిపిస్తాయి మనకు, ఫ్రెష్గా తేటగా కనిపిస్తాయి. అది కూడా రోగాలను నయం చేస్తుంది, పంటలను చీడపొడు పీడ పురుగుల నుంచి రక్షిస్తుంది అని నమ్మకం తీసుకుపోతుంటారు. సో మీరు ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ నిండుతుంది అది, ఖాళీ చేయకపోతే నిండదు. ఓకే. సో అది కూడా మనకి అక్కడ వింత కనిపిస్తుంది. సరే, ఈ మూడు గుట్టల మధ్యలో మీకు పైన నుంచి చూస్తే చాలా పచ్చని ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది ఒకటి. రెండోది, పైనుంచి చూస్తే మనం గొలుసు కట్టు చెరువులు అనడమే కానీ వినడమే కానీ చూడలేదు. మీరు చూడొచ్చు అది అక్కడ ఈ మత్స్యగిరి ఎక్కిన తర్వాత అక్కడ నుంచి చూస్తే గొలుసు కట్టు చెరువులు, పెద్ద చెరువు, ఆరూరు చెరువు అంటారు. ఈ చెరువు తర్వాత ఇంకొక చెరువు ఉంటుంది, ఆ చెరువు గట్టు ఒకటి ఉంటుంది, అంటే చిన్న గుట్ట. ఆ గుట్ట మీద చిన్నకేశ్వరాలయం ఉంటుంది, చిన్నకేశ్వరాలయం నీళ్ళల్లో ప్రతిబింబం కనిపిస్తుంది. ఆ విధంగా చూసుకుంటూ పోతే మీకు వరుసగా చెరువులు కనిపిస్తాయి అనమాట. గొలుసు కట్టు చెరువులు అనేది మనం ప్రత్యక్షంగా చూసే ఆధారం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ అంటే ఈ విశేషాలు మనకి చూడడానికి అందంగా ఉంటాయి అనమాట. సార్, ఎలాగో ప్రకృతి రమణీయత కూడా బాగుంటుంది అక్కడ. శిల్పకళ ఏమన్నా ఉందా సార్? అక్కడ శిల్పకళ అయితే ఇప్పుడు కాకతీయ దేవాలయం ఒకటి, శివాలయం అని అన్నాం కదా. సో అక్కడికి వెళ్తూ ఉంటే మనకి ఆనాడు ఇది ఒక కోటగా కూడా ఉపయోగపడింది అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకు అని అంటే కోట ఉన్నప్పుడు సైనికులు ఉంటారు. సైనికులు ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు పని ఉండదు వాళ్ళకి, శత్రువులు వచ్చినప్పుడే పని. శత్రువులు రానప్పుడు వాళ్ళు పిచ్చాపాటి ఆడుకుంటా ఉంటారు, దాన్ని చదరంగం అని, తర్వాత ఇంకోటి అష్టాచెమ్మ అని, ఇంకా అట్లాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా గీసుకొని బండల మీద గీసుకొని ఆడతారు అనమాట, అవన్నీ కనిపిస్తాయి. తర్వాత ఆర్టిస్టులు ఏమో ప్రాక్టీస్ చేస్తారు శిల్పాలను చెక్కడం, ఆ ప్రాక్టీస్డ్ శిల్పాలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత జైన ప్రాంతం అనుకున్నాం కదా, ఇది ఒకప్పుడు జైన మునులను పాదాలను కొలుస్తారు అనమాట. సో జైన పాదాల శిల్పాలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అంతేగాని ఒక రామప్ప లాంటి అద్భుతమైన శిల్పాలు కనిపించట్లేదు. ఇది చాళుక్యుల కాలంలో ఈ దేవాలయాన్ని, నరసింహస్వామి దేవాలయం ఏదైతే అనుకుంటాం ఇప్పుడు శిథిలావస్థలో. సో దానికి మనకి మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కి చిహ్నంగా ఉండేది పూర్ణకుంభం. ఆ పూర్ణకుంభం శిల్పాలు ఉంటాయి. సో ఇట్లా కొన్ని కొన్ని శిల్పాలు ఉన్నాయి తప్ప అద్భుతమైన శిల్పాలు అయితే లేవు. ప్రకృతి రమణీయతకే ఉంటుంది పేరు, ప్రకృతికి పేరు. సరే, ఇప్పుడు అక్కడ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంకా దగ్గరగా దర్శించుకోవడానికి ఏమున్నాయంటారు? మీకు గమ్మత్ ఏంటంటే ఇక్కడ మూసీ నది ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది. మరి హైదరాబాద్లో మూసీ నది అని అంటే ముక్కు మూసుకునే నది అన్న ఇది ఉంది, మురుగునీరు ప్రవహించే నది. బట్ ఇక్కడ మాత్రం ఫ్రెష్గా పారుతూ ఉంటుంది. అయితే మీరు దగ్గర స్థలాలు అని అన్నారు కాబట్టి మూసీ నది అందాన్ని ఒకటి చూడొచ్చు. ఇక రెండవది, ఈ మూసీ నది ఏందనంటే ఈ మత్స్యగిరికి చేరకముందు వలిగొండ మీదుగా వస్తుంది. ఈ వలిగొండను రౌండప్ చేసుకొని వచ్చి మళ్ళీ దీన్ని కూడా రౌండప్ చేసుకొని మళ్ళీ ఇంద్రపాల నగరం అని ఒకటి ఉంటుంది దీనిపైన, ఇంద్రపాల గుట్ట, దాన్ని కూడా రౌండప్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. అంటే వరుసగా మీకు మూడు గుట్టల చుట్టూ తిరుగుతూ పోతుంది అది మూసీ నది. సో ప్రతి గుట్ట కూడా ఇక్కడ క్షేత్రమే. ఓకే. వలిగొండ మీద కూడా క్షేత్రం ఉంది, మత్స్యగిరి మీద కూడా క్షేత్రం ఉంది, ఇంద్రపాల నగరం మీద కూడా క్షేత్రం ఉంది. విష్ణుకుండులు అంటే ఇప్పటికీ 1400-1500 సంవత్సరాల కింద యావత్ తెలంగాణని, తర్వాత
నర్మదా నది వరకు అంటే మధ్యప్రదేశ్ వరకు పరిపాలించిన రాజులకు అదొక రాజధానిగా ఉండేది. ఏది మత్స్యగిరి పక్కనున్న ఇంద్రపాలనగరం. సో ఇవి మూడు కూడా చూడదగ్గ ప్రదేశాలు కాబట్టి అంటే ఈ అంటే మీకు మీకు అర్థమైంది. ఓకే, చెరువులు ఉన్నాయి. ఆరూరు చెరువు చాలా బాగుంటుంది. ఓకే, ఆ చెరువు మధ్యలో నుంచి పోతాం మనం. ఓకే, వర్షాకాలంలో అయితే మనకి ఇటు చెరువు ఉంటుంది, ఇటు చెరువు ఉంటుంది, మధ్యలో నుంచి మనం రోడ్ ఒకటి ఉంది, దాని దగ్గరికి వెళ్తూ ఉంటాం. సో దాంట్లో కనుక మనం టూరిజం బోట్లు కనుక వేసి ఈ మూడింటిని కూడా, ఏది వలిగొండ, మత్స్యగిరి అండ్ ఇంద్రపాలనగరాన్ని కనుక మనం టూరిస్ట్ సర్క్యూట్ లాగా చేసుకుంటే హైదరాబాద్ కేవలం 75 కిలోమీటర్ల దూరంలో హైవేలకి అటు అటొక హైవే ఇటు ఒక హైవే ఉంది, అటు వరంగల్ హైవే, ఇటు విజయవాడ హైవే. సో ఈ మధ్యలో ఇది చాలా అంటే అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా, ప్రకృతి రమణీయతకు పేరు గల క్షేత్రంగా వీటిని చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు లోపల గర్భగుడి, గర్భగుడిలో లక్ష్మీ నరసింహస్వామి అంటే చేపలాగా ఉంటాడా, లేకపోతే మామూలుగా లక్ష్మీ నరసింహస్వామి అంటే మనకు ఒక రూపము యాదాద్రిలో ఉన్నట్టుగా ఉంటుంది కదా, ఇక్కడ ఎలా ఉంటుంది? అవును, అయితే ఇక్కడ లక్ష్మీ నరసింహ అంటే లక్ష్మీ దేవత ఉంటుంది, నరసింహస్వామి కూడా ఉంటాడు. లక్ష్మీ దేవతను తన తొడపైన కూర్చొని పెట్టుకుని ఉంటాడు. తర్వాత సరే మామూడు లక్ష్మీ నరసింహస్వామిని మనం ఎట్లా ఊహించుకుంటామో అంటే కూరలు ఉంటాయి, అట్లా ఉంటది కదా, భీకరంగా ఉంటాడు కదా. సో రైట్, సింహ ముఖం ఉంటుంది, అట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు దానికి పూజాధికారులు లేవు. ఊరికే ఆ విగ్రహం తీసి ఒక ఇది అభిషేకానికి చేయడానికి వాడే ఒక ముంత, పాల ముంత పెట్టే ఒక స్థలం ఉంటుంది, అట్లాంటి దాని మీద పెట్టారన్నమాట ఇప్పుడు. సో అలా ఉంది ఇప్పుడు. ఇప్పుడు మత్స్యగిరిని అంటే ఇప్పుడు మత్స్యము ఏదైతే ఉందో ఆకారము దాన్నే ప్రధాన దేవాలయంగా కొలుస్తున్నారు ఇప్పుడు. ఓకే, అక్కడ వెళ్తూ ఉంటే మన పాదాలకు కూడా నీళ్లు తాకుతాయంట. అంటే జైన మునులు అనుకున్నాం కదా, జైన మునుల సాంప్రదాయం ఏంది అని అంటే ప్రజలు వాళ్ళ పాదాలను పూజిస్తారు. ఎందుకు అని అంటే జైన మతం హిందూ మతాన్ని కాదని, విగ్రహారాధన చేయొద్దని వాదించింది. ఎందుకంటే దేవుడు శిల్పంలో ఉంటాడా, ఒక శిలలో ఉంటాడా, ఉండడు. తర్వాత ఒక్క దేవుడు ఉంటాడు, ఇంతమంది దేవుడు ఉంటారు, ఉండరు అని వాళ్ళు కొట్టిపడేశారు. కొట్టిపడేశారు కానీ సామాన్య ప్రజలకు మరి ఏది దేవుడు అంటే ఎక్కడ చూపిస్తాం, చూపించలేం. విగ్రహారాధన వద్దన్నారు, మరి దేన్ని పూజించాలి, దేన్ని ఆరాధించాలి, ఆ గొప్ప వాళ్ళ పాదాలను. సో అట్లా పాద పూజ అనేది వచ్చింది. కాబట్టి ఈ మత్స్యగిరి, ఈ మత్స్యగుండం ఒడ్డున ఈ పాదాలు ఉంటాయి. ఒక దిక్కేమో చేప ఉంటుంది, దానికి అపోజిట్ లో ఇంకొక ఒడ్డున, చెరువు ఒడ్డున పాదాలుంటాయి, ఆ పాదాలను పూజిస్తుంటారు అన్నమాట ప్రజలు. అదే సరే, ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఇంకా ఏం చేయొచ్చు అంటారు దానికి సంబంధించి? అయితే ఇప్పుడు మనకి ట్రెక్కింగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, పారాగ్లైడింగ్ అని ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది. అంటే మనం ఏమంటాం, పారాషూట్స్ అంటాం చూడండి, ఆ పారాషూట్స్ ఎగరడం, ఇదంతా చేయడం. సో అట్లాంటి ఫెసిలిటీ ఒకటి ఉంది. తర్వాత గుట్టలను రాక్ క్లైంబింగ్ అంటాం. ఈ మధ్య మనకి పూర్ణ ఆనంద్ అని ఎవరెస్ట్ కూడా ఎక్కొచ్చారు, వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చింది ఎక్కడ, భువనగిరిలో. తెలిసిందే భువనగిరి కొండకి. సో ఈ మత్స్యగిరి కొండ కూడా చేయొచ్చు. మనం ఇంతకుముందు కొచ్చగుట్ట గురించి మాట్లాడుకున్నాం, కొచ్చగుట్ట ఎక్కడం మామూలుగా కష్టం, సో క్లైంబింగ్ లాగా ఎక్కొచ్చు. సో అట్లాంటి ఫెసిలిటీ చేయొచ్చు, అదొకటి. ఇంకా అద్భుతమైన విషయం ఏంటి అని అంటే ఈ మూడు గుట్టలు ఏవైతే ఉన్నాయో ఈ త్రిభుజాకారం లాగా ఉంటాయి అన్నమాట. ఈ త్రిభుజాకారం లాగా మూడు గుట్టల శిఖరాలకి మధ్యలో రోప్ వే వేస్తే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు అర్థమైంది కదా? అవును సార్. అక్కడ నుంచి ఆ శిఖరానికి, ఈ శిఖరానికి రోప్ వే, మళ్ళీ వెళ్ళాలంటే దిగి నడుచుకుంటే ఇదంతా చాలా కష్టమే. అవును కదా. ఈ రోప్ వే లాగా ఏర్పాటు చేస్తే సరే భక్తి ఉంటుంది. అవును, కానీ అది ఎన్ని వింతలు విచిత్రాలు ఇవి, ఒక కొండ పైన చెరువు ఉండడం విచిత్రమే, చేపలు ఉండడం, చేపలకు విష్ణు నామాలు ఉండడం, ఒకటొకటి వింతలు విచిత్రాలు. మరి మామూలుగా అయితే సరే మత్స్యగిరి వరకే ఉంది ఇప్పుడు దారి, అక్కడి వరకు వేయించారు, కానీ కొచ్చగుట్టకి ఇంకా లేదు. లేదు మరి అక్కడ కూడా అద్భుతాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఆ సర్క్యూట్ చేయాలి. తర్వాత సరే ఆరూరు చెరువులో కూడా బోటింగ్ అట్లాంటిది ఏర్పాటు చేసి ఈ మూడు గుట్టల మధ్యలో ఖాళీ స్థలం చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ గెస్ట్ హౌస్ ఫెసిలిటీస్ కూడా పెడితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అంటే వలిగొండకు కూడా పోవచ్చు. తర్వాత ఇంద్రపాలనగరం కూడా చాలా అద్భుతమైన ప్రదేశం. సో అది కూడా చూడదగ్గ ప్రదేశం. ఈ మూడింటికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే అంటే రాక్ క్లైంబింగ్ కావచ్చు, రోప్ వే ఇది కావచ్చు, తర్వాత గెస్ట్ హౌస్ ఫెసిలిటీస్ కూడా, బోటింగ్ కూడా పెట్టిస్తే మంచి టూరిజం సర్క్యూట్ అవుతుంది. ఎందుకు అని అంటే ప్రజలు కూడా ప్రిఫర్ చేస్తారు. ఖచ్చితంగా హైదరాబాద్ కేవలం 75 కిలోమీటర్ల దూరంలో, గొప్ప దూరం కాదు కదా, ఒక గంటన్నర జర్నీలో పోతాం వస్తాం. సో అట్లా ప్రభుత్వం చేయాలనేది మనకు, ఎందుకంటే 500 అడుగుల ఎత్తులో ఉన్న దానిలో చెరువు ఉండడం ఒక విశేషం. అయితే అక్కడ
చేపలు ఉన్నాయని మళ్ళీ ఆ చేపలకు నామాలు ఇవన్నీ చూడడానికి చాలా ఆసక్తి చూపుతారు ఎవరైనా. నిజంగా ఇక్కడ విశేషాలతో పాటు వింతలు కూడా ఉన్నాయి, చాలా మంచి వింతలు ఉన్నాయి. వింతలు విశేషాలు అంటారు కదా, అలా ఇవన్నీ ఉన్నాయి. మత్స్యగిరి గురించి చాలా విలువైన చాలా ఆసక్తికరమైన సమాచారాన్ని అందించారు సార్, ధన్యవాదాలు. నమస్కారం. మహిమాన్వితమైన మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చారిత్రక విశేషాలు తెలుసుకున్నారు కదా. వచ్చే వారం మరో చారిత్రక అంశంతో కలుద్దాం. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.